सिनी नटुडु मोहन बाबू तम कुलं पै अनुचित व्याख्यलु चेसाडंटो करीमनगर लो नाई ब्राह्मणुलु आंदोलनकु दिगारु। मंचु कुटुंबानिकी हेयर ड्रेसर गा पनिचेस्तुन्न व्यक्ति दोंगतनं चेसाडंटो आरोपिस्तू कुलं पेरेट दूषिंचडनी आरोपिंचारु। मंचु मोहन बाबू मंचु विष्णु तक्षणमे बेषरतुगा क्षमापण चेप्पालनी डिमांड चेसारु। करीमनगर लोनी तेलंगाणा चौकुलो नाई ब्राह्मणुलु आंदोलनकु दिगारु। ई मेरकु मंचु मोहन बाबू दिष्टिबोम्मकु शवयात्र चेसारु। అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు। జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నీలం మొండయ్య, ప్రధాన కార్యదర్శి పగడాల జైరామ్, నగర అధ్యక్షుడు జంపాల సంపత్, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు। మంచు మోహన్ బాబు కుటుంబానికి ఏ డ్రెస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను అనే వ్యక్తిని మోహన్ బాబు అసభ్యకర పదజాలంతో దూషించడని జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు నీలం మొండయ్య అన్నారు। 5 లక్షలు ఎత్తుకెళ్ళావంటూ దూషించడంతో పాటు మోకళ్ళపై కూర్చోబెట్టి హింసించారని ఆరోపించారు। ఇట్టి ఘటనపై మనస్తాపం చెందిన నాగసీను తల్లి అనారోగ్యానికి గురైందన్నారు। తమ కులాన్ని దూషించిన మోహన్ బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। మంచు కుటుంబం తక్షణమే వెళ్లి తల్లి చికిత్సకు ఆసుపత్రి ఖర్చులను భరించాలని కోరారు। లేని ఎడల అన్ని కులాలను ఏకం చేస్తూ మోహన్ బాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు। మొన్న మంచు మోహన్ బాబు గారు హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను ను ఉద్దేశించి మంగళోడ నా ఇంట్లోకి వెళ్ళి 5 లక్షల సామాన్ ఎత్తుకపోయినవరా, బ్యూటీ పార్లర్కి సంబంధించిన సామాన్ ఎత్తుకపోయినవరా అని మోకాళ్ళ మీద కూకుండబెట్టి ఇష్టానుసారం అమ్మ అక్క అని ఏ చెప్పరాని బూతుల ఆయనే తిట్టడం జరిగింది। ఆ యొక్క ఆయన తిట్టడం వలన నాగశీను వాళ్ళ తల్లి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది। కాబట్టి బేషరతుగా మోహన్ బాబు మంచు విష్ణు బేషరతుగా హాస్పిటల్ పోయి నాగశీను వాళ్ళ తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్పి హాస్పిటల్ ఖర్చు కూడా భరించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। నాయి బ్రాహ్మణ యావత్ నాయి బ్రాహ్మణ సంఘీయులకు కుటుంబాలకు మోహన్ బాబు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా నాయి బ్రాహ్మణ కులాన్ని అసలు హీనాతీనంగా విమర్శించినట్టు మన మంచు మోహన్ బాబు గారు బేషరతుగా మా కులానికి నాయి బ్రాహ్మణ కులానికి మంగళి వృత్తి చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆయన క్షమాపణ చెప్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం దీని యొక్క పర్యవసన చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాము। నీకు ఒకవేళ ఆయన ఇష్టం లేనట్టు అయితే ఆయనను పని నుండి మాన్పించుకో, అది నీ ఓనర్గా నీ హక్కు, కాకపోతే కులాన్ని పేరు పెట్టి అమ్మనాబూతులు తిట్టే అధికారం నీకు లేదు। దయచేసి మీరు సినిమాలల్లా హీరో అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని తిట్టి అదే మాదిరిగా ప్రతి ఒక్క కులాన్ని కూడా ఈనాతీనంగా తిట్టుకుంటూ మీరు జీరో ఆయన మోహన్ బాబు గారు దిష్టిబొమ్మ దగ్గర పెట్టినాం। ఎందుకంటే నాయి బ్రహ్మలను మరి కించపరిచే విధంగా ప్రతి కులాన్ని ఏ కులమైనా కానీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాబట్టి నాయి బ్రహ్మ కులాన్ని కించపరిచే విధంగా మోహన్ బాబు గారు తిట్టిన కాబట్టి ఆయనకు మరి ఆయన ఇల్లు ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము। కనుక వెంటనే వారికి క్షమాపణ చెప్పకపోతే అన్ని బీసీ కుల సంఘాలతోటి పెద్ద ఎత్తున వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం।